రష్యా ఆధీనంలో ఉన్న, రష్యా ఆధీనం కాదు, రష్యా సొంత దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలని అక్కడ బయట నుండి 800 కిలోమీటర్ లోపలికి, దాదాపుగా మాస్కో దాకా వచ్చి ఇంకో పక్కన సెయింట్ పీటర్స్బర్గ్ లాంటి ప్రాంతాల మీదన విధ్వంసం చేయగలిగినాయి కొన్ని డ్రోన్లు. ఆ డ్రోన్లు బెలూరస్ రెబల్స్ అని చెప్తున్నారు. అంటే ఓ రకంగా బెలూరస్లో ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పుతిన్ కాపాడుతూ వస్తున్నాడు. అసలు ప్రజల చేత ఎన్నికైనటువంటి అంతకుముందు ఉన్న ప్రభుత్వాన్ని దెబ్బతీసి ఓ రకంగా చెప్పాలంటే రిగ్గింగ్ చేసి గెలిపించాడు. దాన్ని వ్యతిరేకించినటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ ప్రాణాలు తీసి ఆ దేశాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు ఓ రకంగా పుతిన్. బెలూరస్ అధ్యక్షుడు లుక్షెంకో వచ్చేటప్పటికి పుతిన్కి క్లోజ్ అవ్వడంతో ఈ కథ నడిచింది. అక్కడ రష్యా ఆధిపత్యం ఉండటం కోసం బెలూరస్ అధ్యక్షుడు ప్రస్తుతం సాగుతున్నాడు. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఆ దేశంలో బ్రతకడం కష్టం అనుకుంటున్న వాళ్ళందరూ తీవ్రవాదులుగా మారారు. ప్రభుత్వం దృష్టిలో తీవ్రవాదులు, అదే సమయంలో వాళ్ళ దృష్టిలో నిజమైన పోరాట యోధులు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న విధ్వంసంతో రష్యా ఉలిక్కి పడుతుంది. దానికి ప్రతిగా అంటే వాళ్లే డ్రోన్స్తో అటాక్ చేసింది, మాస్కో దాకా వచ్చి అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో రివర్స్ అటాక్ బిగిన్ చేసింది రష్యా. రష్యన్ మిలిటరీ డ్రోన్ ప్యాసర్ డిస్ట్రాయిడ్ ఉక్రేనియన్ కమాండ్ అండ్ అబ్జర్వేషన్ పోస్ట్. రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ షేర్డ్ ఫుటేజ్ ఆఫ్ ఇట్స్ ప్యాసర్ డ్రోన్ ఇన్ యాక్షన్ అమిడ్ ఉక్రెయిన్ వార్. రష్యన్ మిలిటరీ స్టేటెడ్ దట్ ద ప్యాసర్ డ్రోన్ డిస్ట్రాయిడ్ ద పోస్ట్ యూజింగ్ ఎ గైడెడ్ ఎయిర్ మ్యూనిషన్. ద ఓరియన్ ప్యాసర్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ యూఏవీ ఈజ్ డెవలప్డ్ బై రష్యన్ కొన్స్టాట్ గ్రూప్. రష్యాకు సంబంధించినటువంటి ప్రైవేట్ గ్రూపులు తయారు చేసినటువంటి ఈ డ్రోన్స్ ఇప్పుడు రంగంలోకి దించారు. అంటే రష్యా దగ్గర ప్రభుత్వం తయారు చేసినటువంటి వాటి అన్నిటి గురించి వివరాలు పాశ్చాత్య దేశాల దగ్గర ఉన్నాయి. వాటికి ఆల్టర్నేటివ్స్ కూడా తయారు చేశారు. అందుకని ఇరాన్వో లేకపోతే చైనావో ఇట్లాంటి కొత్తగా తయారు చేసినవో వాడుతూ ఉన్నది రష్యా.